నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఆందోళనకు దిగారు. భారత్ బంద్ లో భాగంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చిన్నయ్య ఆధ్వర్యంలో సమితి నాయకులు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రోద్బలంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొస్తున్నానని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని చెన్నయ్య కోరారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించేందుకు యత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట పిఎస్కు తరలించారు. సుప్రీంకోర్టు కొట్టేసిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక పోరాట సమితి ఈ చెన్నైను ఏదంటే సుప్రీంకోర్టు ఎల్లదాని సుప్రీంకోర్టు మళ్ళా అదే కోర్టు తీసుకోవచ్చని ఇచ్చింది. అది తప్పు. తీవ్రంగా ఖండిస్తున్న సుప్రీంకోర్టు ఎందుకంటే ఇది మోడీ ఎందుక వెంకయ్య నాయుడు నా వెంకయ్య నాయుడు ఎందుక కిషన్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు అందరుండి ఇది కుట్ర చేసి సుప్రీంకోర్టు ఒప్పించిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే అదే కోర్టు ఎన్ని తీసుకున్న దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రసరోకలు అన్ని బంద్ చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ గాని ఏపీ గాని మహారాష్ట్ర గాని అన్ని రాష్ట్రాలలో బంద్ పెట్టావు. వీళ్ళ కూడా తెలంగాణలో కూడా బంద్ చేస్తున్నాం. అందుకుంటేనే మేము పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ కాకుండా సుప్రీంకోర్టుకు పిటిషన్ వేసి న్యాయమూర్తులు 7 మంది 9 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టుకు కోర్టు వేసి వచ్చే విద్య దగ్గర ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.